రైట్, సెప్టెంబర్ సుతమైంది, ఇక అక్టోబర్ అంటే దసరా పండుగ. దసరా అంటే బతుకమ్మ, ఎల్లుండే ఎంగిలి పూలు, ఆడికెళ్ళి ధూమ్ ధామ్ ఉంటది. అప్పుడు అవన్నీ చెప్పుకుందాం, కానీ హెడ్లైన్స్ వస్తే ఇయాల్టి వార్తలకు పోదాం. దసరాకు ముందే కొత్త టీచర్లు, 100కు మీద రెసిడెన్షియల్లు. హైట్రాకు ఆర్డర్, కబ్జాల వెనకాల ఉన్నదట కారు. మంత్రి మీద దిక్కుమాలిన పోస్టు, గసొంటోళ్ళ సంగతి చూడాలే ఫస్ట్. రాజకీయాల్లోకి దేవుడెందుకు, క్లాస్ తీసుకుంది గవర్నమెంట్ కు. రెండు పార్టీల కొట్లాట, కొలువుల కోసం కొట్లాడంగా కొట్లాడంగా నోటిఫికేషన్లు, కోచింగ్లు తీసుకోంగా తీసుకోంగా పరీక్షలు, రాయంగా రాయంగా పేపర్ లీకులు, దిద్దంగా దిద్దంగా కోర్టుల కేసులు. ఏళ్ల కమానం ఇదే కథ. పెండ్లిళ్ళు వేసుకోక కరుసులకు అయ్యవ్వలను పైసలు అడగలేక దోస్తులు చుట్టాల కాడ నాదానై మస్తు తిప్పల పడ్డారబ్బా. ఇదంతా అప్పట్లా, మరి ఇప్పుడెట్లుందో ఎరికేనా? రైట్, డిఎస్సి రిజల్ట్ వచ్చింది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్, జూలైలో పరీక్షలు, సెప్టెంబర్ లో ఫలితాలు. 55 రోజులన్నీ మొత్తం ఒడిపించేసిర్రు. సర్టిఫికేట్లు చెకింగ్, కర్మ పనులన్నీ జగబెట్టి 9 నాడు ఎల్బి స్టేడియం లో అపాయింట్మెంట్ లెటర్ వంచుడే. అంటే జాబులు వచ్చిన వాళ్ళకి డబుల్ దసరా. 65 రోజుల్లో 11,062 టీచర్ల నియామకాలను చేపట్టడానికి మా ప్రభుత్వము పూర్తిగా కృషి చేసింది. వీళ్ళు 10 11,000 మందికి టీచర్ జాబులు ఇస్తే పాత గవర్నమెంట్ 15 ఇచ్చిన ఉత్త 7,800. చెప్పునే గ్రూప్ 1 రిజల్ట్ కూడా చెప్తారట, ఇంకో 30,000 జాబులు ఇస్తారట గ్యారంటీగా. అంతేకాదు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యూన్సీకి 20-25 ఎకరాలలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీకి సంబంధించిన దాదాపుగా ఒక్కొక్క స్కూల్కు 100-125 కోట్లు, అంటే దాదాపుగా 10-12,500 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. గదన్నట్టు పేద మైదానము, కంప్యూటర్ ల్యాబ్, మంచి బెంచీలు, ఇట్లా సకల సౌలతులతో రెసిడెన్షియల్ స్కూల్ కట్టబోతున్నారు అన్ని నియోజకవర్గాలల్లో. ప్రైవేటు స్కూళ్ళలో 1,000,000 ఫీజులు గుంజుతున్నారు కదా, గా ముచ్చట సీఎం సర్కార్ ఇలా పెడితే. ఈ ఫీజు నియంత్రణకి ఒక కమిటీ వేసేది ఉన్నది, దాని మీద కూడా డెఫినెట్ గా చర్యలు తీసుకుంటాం. ఇక మీడియా ఎట్లా తయారైందో ఇట్లా చెప్పిండు. ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా దోపిడీ చేస్తున్నాయని అంటున్నారో, ఆ టీవీలలో అన్ని అవే ప్రకటనలు ఉంటున్నాయి. తెరవంగానే 1వ ర్యాంకు 2వ ర్యాంకు 3వ ర్యాంకు 4వ ర్యాంకు ఊదర కొట్టి మీరు పేదవాళ్ళు అందరూ కూడా ఉన్న ఆస్తి అంతా అమ్మి తీసుకుపోయి వాళ్ళకి ఫీజులు కట్టేటట్టు చేస్తున్నారు కాబట్టి. మూసే మీద ఉన్న ఇండ్లను హైడ్రా కూలగొడుతుంది, హైడ్రా ఖాళీ చేపిస్తుంది అని చాలా మంది అంటారు. కానీ మూసికి హైడ్రాకు అసలు సంబంధమే లేదు. అది ఏరే ఇది ఏరే, అది మూసి డెవలప్మెంట్ ఆఫీసర్లు చూస్తుంటే చెరువులను ఆక్రమించిన వాళ్ళ సంగతి హైడ్రా చూస్తుంది. తెలియక చాలా మంది అది ఇది ఒకటే అనుకుంటాన్రని ఆఫీసర్లు మళ్ళొపరి క్లియర్ గా చెప్పిండ్రు. గా రెండింటి గురించి ఇవాళ ఏమైందో చూడుర్రిగా. ఐతారం కూల్చుడేంది, సెలవు నాడు కూడా డ్యూటీలు చేస్తారా? స్టే ఉన్న బంగ్లాలు ఎట్లా కూలగొడతారు? ఖాళీ చేస్తానికి టైం ఎందుకు ఇస్తలేరు? రూల్స్ తప్పితే సీజ్ చేస్తే కాదా? ఎఫ్టీఎల్ ను ఎట్లా డిసైడ్ చేసిర్రు? లీడర్ మెప్పు కోసం ఇష్టం వచ్చినట్టు చేస్తారా అని హైడ్రా కమిషనర్ కు క్వశ్చన్ల మీద క్వశ్చన్ లేచింది హైకోర్టు. రంగనాథ్ సార్ ఆన్లైన్ లో కోర్టుకు హాజరయ్యాడు. హమీన్పూర్ చెల్రా ఇండ్లు కూలిన వాళ్ళు కోర్టుకు పోతే తహసీల్దార్ అడిగితే మిషన్ పంపినము అన్నాడు. చార్మినార్ కూలగొడతా అంటే కూడా గతనే పంపుతారా అని ప్రశ్నించిండు జడ్జి సారు. హైడ్రా పెట్టుడు మంచిదే గాని ఆత్రమాత్రం చేయొద్దు, ఒక్కనాడే హైదరాబాద్ మారది, ఇతనే చేస్తే హైడ్రా మీద కూడా స్టే ఇస్తామని కేసును 15 వాయిదా వేసింది. ఎవరైతే అధికారులు, ఎవరైతే ఆనాడున్న ప్రభుత్వాలు, ఎవరెవరైతే ఈ ఆక్రమణలను, మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా, వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో, వాళ్ళ మీద చర్య తీసుకో. ఈరోజు వాళ్ళే అన్నారు 70 విధ్వంసం జరిగింది, మేము మొత్తం పునరుద్ధరిస్తామని చెప్పి ఇచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చి గత 10 విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇలా ముసలి కన్నీరు గారుస్తున్నారు. బుల్డోజర్లు వస్తే వాటికి అండగా తప్పకుండా, వాటికి ఎదురుగా, వాటికి అడ్డుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం నాతో సహా మేము వచ్చి నిల్చుంటాం. హైడ్రా వల్ల భయభ్రాంతులు అవుతుందంతా కూడా బీఆర్ఎస్ నాయకులే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు. చెరువులు కబ్జా చేసింది 80% పైగా,
వాళ్ళే ఉన్నారు. హైడ్రా సంగతి ఇట్లుంటే మూసి నదిలో ఇల్లు కట్టిన వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి తీసుకుపో ఉన్నాడు వస్తుంది. ఒకళ్ళ పట్ట భూమిలో ఇల్లు కట్టుకుంటే డబుల్ రేట్ కట్టిస్తుందట గవర్నమెంట్. ఆడోళ్ళకి లోన్లు ఇప్పిస్తాము, పిల్లల చదువులను ఖరావు కానీయమని మాటిస్తే సరేనని చాలా మంది పోతున్నారు. ఏళ్ళకెళ్ళి మురికి బస్తీలా ఇరుకు ఇండ్లలు ఉన్నోళ్ళ ఎన్ని మాటల దరఖాస్తు పెట్టుకున్నా డబుల్ బెడ్రూమ్లు రాలేదు, గిట్లనే వస్తున్నాయని కొందరు సంబరపడుతుంటే లేలే మేము ఈడనే ఉంటామని ఇంక కొందరు. వీళ్ళకి మద్దతుగా మలక బీఆర్ఎస్ పార్టీ పోయి వచ్చింది, ఇక బీజేపీ కూడా పోతుందట. మూసికి వరదలు వస్తే పక్కకున్న వాళ్ళకి తిప్పలవుతుంది, గలీజ్ నీళ్లు నదిలా కలవకుండానే ఈ కార్యమని సర్కార్ వాళ్ళు చెప్తున్నారు. గివి అటు హైడ్రా ఇటు మూసి ముఖ్యమైన ముచ్చట్లు. రైతులు నిమ్మలబడ ముచ్చటైందంటే రేషన్ కార్డ్ లేని వాళ్ళకు కూడా రుణమాఫీ కావోతుందిగా. 400,000 మంది కూపన్ కార్డ్ లేని రైతులు లోన్లు తీసుకున్నట్టు తేలిందట. ఇంకో 120,000 మందికి ఆధార్ బ్యాంకుల వివరాలు తప్పు పడితే మార్చే పనులున్నారు. ఇక పురాగా 200,000 లోపు లోన్లు మొత్తం సుక్తా చేస్తాం, రైతులు రందివడొద్దని సర్కార్ సాటింపేస్తే ప్రతిపక్షాల లడాయి గిట్లుంది. రుణమాఫీ మొత్తం చేయాలి, ఎమ్మటే రైతు భరోసా ఇయ్యాలి, పంట నష్టం పైసలు వేయాలి, బల్మీ సావులు ఆపాలి, 6 గ్యారంటీలు అమలు చేయాలని 24 గంటల దీక్ష పట్టిర్రు బీజేపీ లీడర్లు. ఎమ్మెల్యేలు ఎంపీలు ధర్నా చౌక్ వచ్చి హిమ్మతిచ్చిర్రు పోరాటానికి. కట్టుకొని ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నటువంటి చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ ని స్వాధీనం చేసుకొని దానికి రైతు వేదికలు రైతులందరినీ తీసుకుపోయి శిక్షలు ఇచ్చేదందుకు. చెల్ అంతా జూట రుణమాఫీ పక్కా అవుతుంది, కానాలు దరఖాస్తు పెట్టుకుంటే అయిపోతుంది, పంటలకు బీమా సర్కారే కట్టబోతుందని కాంగ్రెస్ లీడర్ల మాట. బీజేపీ ఎల్వర్లు ఉన్న రాష్ట్రాలలో రుణమాఫీ ఎందుకు చేస్తలేరని ఈ డిమాండ్ చేసిండు జీవన్ రెడ్డి సారు. నిజంగా మీరు రైతు సంక్షేమాన్ని కాంక్షించే వాళ్ళు అయినట్టయితే మీరు చేయవలసిన దీక్ష ఇక్కడ కాదు, మీ బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు మీ దీక్ష చేయండి. నీ ఏ మనుషులరా నాయన, మీరు మీ దిక్కుమాలిన పోస్టులు, మీకు నచ్చిన లీడర్కు భజన వేసుకోర్రి, మీకు నచ్చిన పార్టీకి చిరుతలు కొట్టుర్రి, ఎవ్వరు అద్దనరు. కానీ సోషల్ మీడియాలో ఏది రాసినా ఏ కామెంట్ పెట్టినా జరంత సోయితోటి చేయుర్రి. ఏ నాకు మా పార్టీ ఉంది, మా వాళ్ళు చూసుకుంటారని ఓవర్ చేస్తారా అంటే ఉత్తపుణ్యానికి మీరు కేసుల పాలవుతారు సుమా. ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. పాపం అక్కకు దుఃఖం ఆగుతలేదు. మొన్న దుబ్బాకల కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు వంచే మీటింగ్ లా మంత్రి సురేఖ్ అక్కకు గీ నూలు దండేసిండు ఎంపీ రఘునందన్ సారు. గా ఫోటో సోషల్ మీడియాలో పెట్టి ఎచ్చి పచ్చి రాస్తుండ్రు బీఆర్ఎస్ సోషల్ మీడియా సిపాయిలు. రాఖీ కడుతుంది చెల్లె, అదే పద్ధతిలో ఒక అన్న, అది పూలదండ కూడా కాదు, పూలదండ వేసుకుంటే తప్పు, నేను ఎక్కడ కూడా పూలదండలు వేసుకోను. రఘునందన్ రావు గారు నాకు ఫోన్ చేసి అక్క నీ దండం పెడతా, నీ కాలు మొక్క, నన్ను క్షమించక్క అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన ఎంత బాధపడుతున్నాడంటే ఒక సిస్టర్ లాగా. ఇదంతా కేటీఆర్ గారే ఎన్నుకుండి నడిపిస్తుండనేది మంత్రి మేడం మాట. పశువుల కంటే అధ్వానంగా ఈరోజు పోస్టులు పెట్టిస్తూ మరి మాలాంటి వాళ్ళని అవమానపరుస్తున్నా, కేటీఆర్ కబడ్దారని చెప్తా ఉన్నాను. గిసొంటి దిక్కుమాలిన రాతలు రాసినోళ్ళ మీద యాక్షన్ తీసుకోమని పోలీసులకు కంప్లైంట్ వచ్చింది. ఇదే ముచ్చడం మీద కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ భవన్ ముట్టడికొస్తే అటు కారోళ్లు మరలబడే వరకు కిస్సర బస్సర నడిచింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనుంది ప్రభుత్వం. వార్డులు, డివిజన్లు జనాభా ప్రక్రియ సాగనుంది. ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసి కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు రాబోతున్నాయి. ఇలా సచివాలయంలో సీఎం సార్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి వచ్చే నెల 3కి 7 దాకా 5 రోజులు ఊరల సర్వే చేయాలని ఆర్డర్ చేసిండు. 119 నియోజకవర్గాలలో 238 ఏరియాలలో ఇల్లు వివరాలు తీసుకుంటారట. పైలట్ ప్రాజెక్ట్ కింద పట్నం అయితే 2 వార్డులు, నియోజకవర్గాలలో 2 ఊళ్ళు తిరుగుతారట ముదాలు. ఆ టైంలో ఇంటి వాళ్ళు అందరి ఫోటో దింపుకుంటారట. కాకుంటే రూల్ ఏం లేదు, కుదిరినోళ్ళు దిగొచ్చు, కుదరకుంటే ఊకోవచ్చు. సర్కార్ దగ్గర ఉన్న రేషన్ కార్డులు, మహిళా గ్రూపులు, రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా, ఆరోగ్యశ్రీ వివరాలతోటి ఇప్పటికే రాష్ట్రంలో 800,000 కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది కోపిన్ కార్డులు ఉన్నాయి, లేనోళ్ళు ఎవరు, కొత్తగా ఎవరికి ఇవ్వాలనేది అందాజా లెక్కేసిందట సర్కారు. 5 రోజులు సర్వే చేసినాక రిపోర్ట్ గవర్నమెంట్ కి ఇస్తే దాన్ని బట్టి రాష్ట్రం
అంతటా కొత్త కాటలు ఎట్లా వంచాలనేది ఆలోచన చేస్తారట. ఇక కోపిన్ బియ్యం కావాలన్నా, ఫ్రీ వైద్యం దొరకాలన్నా, సర్కార్ పథకాలు అందాలన్నా డిజిటల్ కార్డే ఆధారం అవుతుంది అన్నట్టు. మనం ఏదైనా కార్యం షురు చేసి పక్కకు పెట్టినాం, ఏండ్లైనా ఆ పని మళ్ళీ ముంగటేసుకోలే. అదే పని కష్టమో నష్టమో మీదేసుకొని ఏరటోలు వేసిండ్రనుకో, చల్ అది నేను చేసిన పని అని అంటే నడుస్తుందా? అరే చేద్దాం అనుకున్నాం, చేయలే, మాతోని కాని పని మీరు చేసిండ్రని అవతలని మెచ్చుకోవాలి. కానీ అట్లెట్లుంటుంది? శంకుబండ వాతింది మేం కాబట్టి మేమే కట్టినామంటే నడుస్తుందా? గీ ముచ్చట సుతగ్గా అట్లనే ఉన్నది. మళ్ళా అటు కారు పాటోలు, ఇటు చేయిగురితోలు, నడుమిట్ల పోలీసులు, వాళ్ళు ఇట్నూకేసుడు, లట్నూకేసుడు, అటు అల్లాగులు లేదు, ఇటు ఇల్లీను లేదు, రెండు గుంపులను ఆగబడటానికి సుక్కలు చూసిండ్రు పోలీస్ సార్లు. హన్మకొండ నయీంనగర్ బ్రిడ్జి మేం కట్టినామంటే మేం కట్టినామని ఈసలాడుకుంటుర్రు కాంగ్రెస్ కారోళ్ళు. అయితే ఇదే ముచ్చట మీదకి వెళ్ళి కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా మేం బ్రిడ్జి కడితే కాంగ్రెస్ ఎమ్మెల్యే పూలదండలు వేపించుకుంటుండే వరకు ఊకుంటాడా? చలో ఎవరు కట్టిర్రో పబ్లికే చెప్తారు రా అని అటుకెళ్ళి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి సార్ సవాల్ చేస్తే ఒక్కరు రాలే. కూలగొట్టిన కాడికి వెళ్ళి మొదలు పెడితే కట్టేదాకా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ప్రతిరోజు దినం తప్పించి దినం మేము వచ్చి బ్రిడ్జ్ ఎప్పుడు కూలగొట్టిర్రు, ఎన్నొద్దులు కట్టిర్రు, ఎన్ని మాటలు వచ్చి పనులు ఆడుచుకున్నాడో ఫోటోలు చూపించుకుంటే గట్టిగానే ఆడుచుకున్నాడు ఎమ్మెల్యే సారు. మేం చాలు చేసిన పని కాడ మీ పెత్తనం ఏందని అటు పాత ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సార్ ఉరికొచ్చే వరకు కాంగ్రెస్ వాళ్ళంతా రౌండ్ అప్ చేసిర్రు. మా స్థానాన్ని పరీక్షించాలన్నా అది మంచిది కాదు, నీకు మంచిది కాదు, నగర ప్రజలకు కూడా మంచిది. మా మీద దాడి చేసిరని ధర్నా గుకుంటే పరిస్థితి అంతట్లో ఉన్నదని పాత ఎమ్మెల్యే సార్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు పట్టుకుపోయారు పోలీసులు. ఇవాళకి అయితే ఇంతే, రేపు రేపు ఏమవుతుందో అటెన్క చూద్దాం. ఇప్పుడు అంగట్ల 1,000 రూపాయలు ఉన్న వస్తువు 200-300కే మీకు ఇస్తామంటే ఏం చేస్తారు? హబ్బా, ఆఫర్ మంచిగా ఉందని ఎగబడతారు మొదలు. కానీ అంత పిరంగలది అగ్వకి ఎట్లొస్తుంది? ఏడ దొరకనిది గాల్లో ఎందుకు ఇస్తున్నారు? అసలు అది ఎట్లున్నది, ఎట్లా తయారైంది? మనకు తక్కువకిస్తే వాళ్ళకేమొస్తుందని కొంచెం అన్న ఆలోచన చేస్తాం కదా. సేమ్ గట్లనే అయింది తిరుపతి లడ్డు కథ కూడా. నెయ్యి కల్తీ పంచాదిలా ఇయ్యాలేం నడిచిందంటే, తిరుపతి లడ్డు మీద దేశం పెద్ద కోర్టులో జోరుగా వాదనలు నడిచినాయి. హుత్త పుణ్యానికి మమ్మలను బదనాం చేస్తుండ్రని వైసీపీ, కల్తీ చేసిండ్రని కొందరు భక్తులు కేసులేస్తే ఇవాళ ఎంక్వైరీ చేసింది కోర్టు. నెయ్యి కల్తీ అయినట్టు సాక్ష్యమేంది? ఆ నెయ్యితోటి లడ్డూలు తయారు చేసిండ్రు, లడ్డూలు కల్తీ అయినట్టు రుజువేంది? ఇంకో ల్యాబ్లు ఎందుకు టెస్ట్ చేయలే? 2 ఆలస్యంగా రిపోర్ట్ ఎందుకు బయట పెట్టిండ్రని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగింది ఆంధ్ర సర్కార్ లాయర్ను. లడ్డూలు మునుపంత టేస్ట్ లేవని భక్తులే చెప్తుండ్రు. నెయ్యి మంచిది కానందుకే ఋషి మారిందని వాదిస్తే మరి ఆ నెయ్యితోటి లడ్డూలు తయారేనే అని ప్రశ్నించుండు జడ్జి సారు. పురాగ తెలియకుంటేనే లడ్డూలు కల్తైనట్టు ప్రచారం చేసుడేంది? భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, మీ రాజకీయాలకు దేవుణ్ణి తీసుకురావద్దని బేస్తారానికి వాయిదా వేసింది కోర్టు. ఈ ముచ్చటి ఇట్లుంటే సర్కార్ వేసిన సీట్ ఎంక్వైరీ నడుస్తాంది ఇంకో దిక్కు. పిండిమర లడ్డు పోటు కౌంటర్లు చెకింగ్ చేసి గోడౌన్లకు వచ్చిన ట్యాంకర్ల నెయ్యి షాంపిల్లు తీసుకున్నారు. అయితే వైసీపీ లీడర్లు గిట్లంటాండ్రు, ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. ఇక ప్రాయశ్చిత దీక్షలున్న చిన్న సీఎం పవన్ సారు రేపు అలిపిరికాడ పూజలు చేసి మెట్లతో వల కొండ మీదకి పోయి ఎల్లుండి ఎంకన్న దర్శనం చేసుకుంటాడు. చూడాలే మరిగా సిట్ ఏం రిపోర్ట్ ఇస్తుందో, సుప్రీంకోర్టులు ఏమైతుందో. మంచిగా ఏసి పెట్టల ప్రయాణం, కూసున్నా నిలబడ్డా పెద్దగా ఫరాకేముండదు. మంచిగా హైదరాబాద్ అందాలు చూసుకుంటూ పోవచ్చు, టైం ఉంటే ఫోన్లో పాటలు వినొచ్చు, సీటు దొరికితే ఆఫీస్ పని సుత వేసుకోవచ్చు. మస్తు సుఖం ఉంటుందబ్బా మెట్రో ప్రయాణం. హైదరాబాద్లో దినాం చాలా మందే పోయేస్తుంటారు, కానీ గా భాగ్యం ఇప్పుడైతే కొందరికే ఉన్నది. మా ఏరియాలో మెట్రో లేదని బాధపడేటోళ్ళ కోసమే ఈ వార్త పట్టుకొచ్చినాం. హైదరాబాద్ లో ఇంకో 6 రూట్లలో కూతబెట్టబోతుంది మెట్రో. నాగోల్కెళ్లి శంషాబాద్ ఎయిర్పోర్ట్ 36 కిలోమీటర్లు, రాయదుర్గంకెళ్లి కోకాపేట 11 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ కెళ్లి చంద్రాయిగుట్ట 7.5 కిలోమీటర్లు, మియాపూర్కెళ్లి పటాన్చెరువు 13 కిలోమీటర్లు, ఎల్బీనగర్కెళ్లి హైత్నగర్ 7 కిలోమీటర్లు, గాలిమోటార్ డిపోకెళ్లి ముచ్చల్రల గడుతున్న 4th సిటీకి 40 కిలోమీటర్లు, మొత్తం 116 కిలోమీటర్లు పిల్లలు రేసి పట్టాలు వరుస్తారట. 32,237 కోట్లు ఖర్చు అవుతుందని అందాజా లెక్కేసి చెప్పిండ్రు. ఫోర్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్లు ఇది కాబోతా ఉంది.
ఇది దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి ప్రాథమిక అంచనా. దీనికి డిపిఆర్ తయారు చేయడానికి ఒక 2-3 నెలలు పడుతూ ఉంటుంది. ఇక ఏళ్ల కమానం ఎదురు చూస్తున్న పాతబస్తీ మెట్రో కూడా లైన్ క్లియర్ అయినట్టే. ఇప్పుడు హైదరాబాద్ లో 3 రూట్లలో తిరుగుతుంటే దినాం చితం పోయేస్తున్నారు. ఆన పడ్డదంటే మెట్రో ఎక్కవలసిందే. ఎండాకాలంలో చల్లటి ఏసీలా తిరగొచ్చు, ట్రాఫిక్ తిప్పలు తప్పితే అని స్టేషన్లకు లైన్లు కడుతున్నారు. గా రూట్లలో పోయే వాళ్ళకి నయమే గానీ కడమ ఏరియాలలో తిరగటి వాళ్ళకి కష్టమే. పోతే బస్ పోవాలి, లేదంటే పండెక్కాలి. సిగ్నల్ కి ట్రాఫిక్ జామ్ తోటి సుక్కలు కనిపిస్తుంటాయి. ఇక కొత్త రూట్లతోటి పట్నం అంతటా పట్టాలు వరుస్తామంటున్నారు కాబట్టి జల్దిగానే ఆ పనులు ఒడిపిస్తారంటే హైదరాబాద్ లో ఇంకింత మందికి మెట్రో ఎక్కే భాగ్యం వచ్చినట్టే. వాడకం మొదలు పెడితే మాకన్నా బాగా ఎవ్వరు వాడలేరు. ఏదైనా మేము దిగినంత వరకే, వన్స్ మేము అడుగు పెడితే హిస్టరీ రిపీట్. మీరు బస్సు రాకుంటే ఆటోల కార్లలో పోతారేమో, కానీ మేము బస్సు వచ్చేదాకా ఏటింగ్ చేస్తాం. ఎలాగోలా ఊరికి పోవాలనుకుంటే ఎలాగైనా పోవచ్చు, కానీ మేము ఆర్టీసీ బస్సులలో మాత్రమే పోవాలనుకుంటున్నాం. చూడప్ప సిద్ధప్ప, మొగోళ్ళు టికెట్లు తీసుకుంటారు, మేము తీసుకోం, అంతే తేడా. ముచ్చట అర్థమయ్యే ఉంటది. హౌ ఫ్రీ బస్ గురించే ఏ వల్వయ్యా, మా ఆడోళ్ల వల్ల ఆర్టీసీ లాస్ అవుతుందన్నారు. మేం ఎక్కువ ఎక్కుతున్నందుకే బస్సుకు లాభాలు బగ్గు వస్తున్నాయి. హౌ 5 నెలలకు 1,263 కోట్లు వచ్చినాయి. మళ్ళా హగో మీకు ఫ్రీ టికెట్లేనాయే, పైసలు ఎడికెళ్ళిస్తిరి అంటారా? మా పైకం గవర్నమెంట్ కట్టేసింది ఆర్టీసీ వాళ్లకు. దినాం 57 లక్షల మంది మీద తిరుగుతున్నాం. పండుగలు, పబ్బాలకు, దేవస్థానాలకు, అమ్మగారింట్లకు ఏటంటాటు ఏకానా ఛార్జ్ లేకుండా పోయొస్తున్నాం మంచిగా. ఈ స్కీమ్ పెట్టిన కాంచి 83 కోట్ల మంది మీ ప్రయాణాలు చేస్తే 2,800 కోట్ల రూపాయల బిల్లులైనాయి. అంటే నెలకు 311 కోట్ల రూపాయలు మా మీదకెళ్లే వస్తున్నాయి ఆర్టీసీ వాళ్లకు. అప్పట్లా బస్ కిరాయిలకు భయపడి పల్లె వెలుగు ఆర్డినరీ బస్ ఎక్కేది. ఇప్పుడు ఎక్స్ప్రెస్లు, మెట్రోలు బాగా చెప్తే ఎక్కుతున్నాం. తిరుగుడు ఎక్కువైంది కాబట్టి బస్సులు సుత పెంచుతాంది గవర్నమెంట్. కరీంనగర్ లా 35 దిగినాయి. అన్ని సుత ఛార్జింగ్ బస్సులే. ఇవే కాదు, ఇంకో 2,400 రాబోతున్నాయి రాష్ట్రమంతటికి. మొత్తం బ్యాటరీ తోటి నడిచేటియే. ఒక్కపారి ఛార్జింగ్ పెడితే 325 కిలోమీటర్లు ఉరుకుతాయి. అట్లనే కొత్తగా 10 డిపోలు సుత కడతారట. ఇప్పటికే 3,000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించి అనుమతి పొంది నియామక ప్రక్రియ మరి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు. వారెవ్వా, 3,000 మందికి ఆర్టీసీల కొలువు గుడిస్తారట. అమ్మలక్కలను ఫ్రీగా తోలుకోబోతుండ్రు. ఆర్టీసీ లాస్ కాకుండా పైసలు ఇస్తుండ్రు, బస్సులు పెంచుతుండ్రు, జాబ్లు పెట్టుకుంటాండ్రు. ఆగమైన ఆర్టీసీని మళ్ళా ఓ రేవుకు తెచ్చే కార్యం అన్నట్టు. గీదేం చూసిండ్రు, ఎంగిల్పూల బతుకమ్మ అయిపోగానే మా ఒళ్ళు దసరాకు ఊర్లోకి పోతప్పుడు చూపిస్తారు చూడుర్రి. ఆర్టీసీ వాడకం అంటేందో మామూలుగా ఉండదు. మళ్ళా పట్నంలో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకు పోవాలంటే అడుగడుక్కు సిగ్నల్ దాటాల్సిందే. లక్షల బండ్లు తాబేలతోని పోటీ పడ్డట్టే చిన్నగా పోతుంటాయి. ఆయన తానవాడేనా అంటే అంతే సంగతిగా. ఎక్కడి బండ్లు అక్కడనే ఆగిపోవుడే. హగో గా తిప్పలు కొంతల కొంతన తీరుతాయని పట్నానికి వచ్చే బండ్లు బయట నుంచే పోతట్టు ఔటర్ రింగ్ రోడ్ ఉపాయం చేస్తే జరంత ట్రాఫిక్ తిప్పలు తప్పినాయి. ఇక ఇప్పుడు ఇంకో రింగ్ రోడ్ రాబోతుంది. ఏవో 3 ఏళ్ళు త్రిబులారెక్కి రయ్యి నురుకుదురు గాని ఇంకా పనులే చాలుగాకపోయా అంటురా. 3 నెలలైతే గాకార్యం సుత శురు అవుతుంది. తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ దిక్కు 190 వాళ్ళు భూమి తీసుకుని ఒడిచినట్టే. ఆడాడ కోర్టులకు పోతే అవి సుత 6-10 రోజుల్లో కథం అవుతాయట. ఎమ్మటే సెంట్రల్ లోకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. 4th సిటీ కడుతురు కాబట్టి ఇటు సైడ్ ఫైనల్ గాలే. 12 మంది తో కమిటీ చేసిండ్రు. మొత్తం 350 కిలోమీటర్ల రాస్తా. మొదలు 4 లైన్ల రోడ్ వేసి అటెన్కి ఇంకో 4 లైన్లు వేస్తారు. దానికి దీనికి సరిపోని భూమి ఇప్పుడే తీసుకుంటారు. మళ్ళా అడిగే అవసరం లేకుండా. ఇంతకు భూమి రేటు సంగతి ఏందంటారా, ఎకరానికి మార్కెట్ రేట్ 20 లక్షలు, బయట 25 లక్షలు ఉందనుకో, నడుమిట్లు 23 లక్షలు తీసుకొని దానికి 3 ఇంతలు అంటే 69 లక్షలు కట్టిస్తారట. ఇయ్యాల్సిందే మరి. సిటీ చుట్టూరా 1 కోట్ల రూపాయలు వాళ్ళకబట్టే. ఎవరికి నష్టం కాకుండా పైసలు ఇచ్చి రప్ప పనులు చేస్తారట. మనోళ్ళు భూమి చూపిస్తే సెంటర్ వాళ్ళు రోడ్లు వేస్తారన్నట్టు. హైదరాబాద్ లో ఇంత ట్రాఫిక్ పెరగబట్టే ఔటర్ రింగ్ రోడ్ సుత తాల్తలేదు. రేపు ఇంకింత డెవలప్ అవుతుంది. పట్నం లోపలికి రాకుంటే ఎడుబోయేటోళ్ళు అటైపోతానికి చుట్టూరా 8 లైన్ల సడకు వస్తుంది. దానికి అనుకునే రైలు సుత నడపాలనే పిలాన్ ఉంది. అనుకున్నట్టే జరిగిన అంటే 2027లో త్రిబులార్ మీద రయ్యి నురుకోవచ్చు. ఏ టైంలో ఎక్కడుంటాడు, ఎటు పోతున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, పలానా టైంకు ఇంట్లుంటాడా,
బయట తిరుగుతాడా, ఎవరెవరు వచ్చిపోతున్నారు, చుట్టూ సెక్యూరిటీ ఎట్లున్నది, ఎప్పుడైతే మన పని అలకగైతుందని నజరేస్తారు, సందు చూస్తారు, అటాక్ చేస్తారు, సుపారీ గ్యాంగ్లు అంటారు. ఎక్కువ మటుకు సినిమాలల్లా చూస్తుంటాం, ఒక్కపారి పనులకు దిగిర్రా అంటే వెనక తగ్గుడే ఉండదు. ఇప్పుడు గిమ్ముచ్చట ఎందుకంటే పట్నౌలి ఇద్దరు పనివంతులను అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. కేసేందంటారా, ఎమ్మెల్యే రాజాసింగ్ సార్కే సూటు పెట్టిండ్రట. మరి శనివారం రాత్రి గోజమ్మల్లో సార్ ఇంటి చుట్టే చక్కర్లు కొట్టిండ్రట. అనుమానం వచ్చేవాళ్ళు పోలీసులకు ఫోన్ కొడితే అరెస్ట్ చేసిండ్రు. ఇలా ఫోన్లు పుణుకులాడితే ఎమ్మెల్యే ఫోటో, తుపాకీ, బుల్లెట్ల ఫోటోలు ఉన్నాయట. అంటే సుపారీ గ్యాంగ్ అన్నట్టు. సార్ మీద ఇప్పటికీ బొచ్చడి కేసులు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడు, పడనోళ్ళు కేసులు పెట్టుడు. కాకోపంలో ఎవరో ప్లాన్ చేసిండ్రు, పక్కా అటాక్ చేస్తానికే వచ్చిండ్రు అనేది ఎమ్మెల్యే గారి మాట. అయినా సార్ మీద కుట్ర చేసేంత అవసరం ఎవరకున్నదో ఎమ్మెల్యేకే స్కెచ్ చేసిండ్రు అంటే ఇంకా మరలా పెద్ద మూత వాళ్ళు ఎవరున్నారో జర గట్టిగా ఎంక్వైరీ చేయరు సార్లు. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.